విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక దశ రైటర్ ఉంటాడు, డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు. ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం ప్రక్రియ చేసుకోవడం అనేది మనకు అలవాటు. మధ్యవర్తులు ఉండకూడదు, అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి. దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి, ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి. అంతేగా అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ చుట్టూ తిరగకూడదు. వీటికన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి. చట్టంలో లొసుకులు ఎక్కడ ఉండకూడదు. ఎక్కువ క్రిమినల్ లిటిగేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాలు చేశాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంట, జెరాక్స్ కంపెనీ. ఎప్పుడు నమ్మిపోతాడు జెరాక్స్ కంపెనీ ఇవ్వడం ఏంటండి, నాన్ సెన్స్. ఎవడు చెప్పాడు జెరాక్స్ కంపెనీ ఇస్తారని? ఈనాడుకి రామజోగ్యను లేకపోతే రామజోగ్య ఎండీకి చెప్పారా? చెప్పండి, ఎవడు చెప్పాడు? వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కమిషనర్ను లేకపోతే సెక్రటరీను ఏది పెడుతుంది? ఎలక్షన్లు అయిపో ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా? ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటి చేస్తున్నందుకు ఇవాళ ఇంకా ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం ఇంకా దాన్ని ఆ యాక్ట్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది. కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బహిరంగ చేయాలి, పబ్లిక్ హియరింగ్ జరగాలి, జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. నో ఇష్యూ రన్నింగ్ కానీ భయం లేదు. చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు. డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం. ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు 100 రూపాయలు స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ తయారు ప్రభుత్వం తయారు చేసింది మొసా కాపీని. ఆ కాపీలు ఏం చేస్తారంటే నీ పేరు, ఊరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరు కమ్ముతున్నారు, దాని తాలూకా చుట్టుకొలత రేటి, ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరిపిందో వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో, ఎల్పి ఏదైతే వస్తుందో, ల్యాండ్ ప్లాట్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదో ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి. యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతని డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను వెళ్ళాలి అక్కడికి, వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకెంతకంటే ఏంటి అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్టీమ్లైజ్ చేసి ఒక అథారిటీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్ ఎవరు స్క్రూటీ చేస్తారు చెప్పండి? ఒక సంస్థ టీచర్ సంస్థకి ఇచ్చి వాళ్ళు స్క్రూటీ చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి వెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది, ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఒక ఏజెన్సీ చేస్తుంది కదా. అలాంటి ఏజెన్సీని ఆ ప్రక్రియ ఉండాలి. ఎవరు పెడతారు ఉండకూడదు, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. తద్వారా న్యాయం జరుగుతుంది, కరప్షన్ మినిమైజ్ అవుతుంది, కరప్షన్ పోతుంది, కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే కొనుక్కోవచ్చు. అథారిటీ ఉండడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఈ కార్యక్రమం పెట్టారు. పెడితే వద్దు, నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను. డాక్యుమెంట్ ఎవరంట, ఇదిగో మెమో ఇచ్చారంట. ఆ మెమోలో ఉన్నది ఏంటి? ఇది చెప్తుంది ఏంటి, మెమో పూర్తి చేస్తే పర్వాలే, సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని
చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి. ఈ టైటిలింగ్ యాక్ట్ అని ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు సూళ్ళు లేదు అని అంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట. ఇగో చట్టం రాద్దాం, పనికి మాలని సంతకాలు పనికి మాలని పేపర్ ఇది ఏంటిది? ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? ఇదే మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని ఈనాడు పత్రికన రామోజీరావుని చంద్రబాబుని కలిసి ముందు సలహా ఇయ్యు, ముందు ఇవన్నీ ఎందుకు ఆయనకు సలహా ఇయ్యు. మీకు విషయం చెప్తాను, ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ 24లో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రండి తీసుకొచ్చింది.